గిన్నె పెట్టుకొని చేసుకోవాలి పన్నీర్ ఫ్రై చేసుకోవడానికి పన్నీర్ ఈ పన్నీర్ ని కొంచెం సేపు ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి పన్నీర్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్ లో ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఇందులోనే కట్ చేసిన ఆనియన్ టమాటా వేసి ఫ్రై చేసుకోవాలి టమాటా ఆనియన్ ఇలా ఉడికిపోవాలి మెత్తగా ఇలా ఉడికిపోయిన దాన్ని స్టవ్ ఆఫ్ చేసి ఇది మిక్సీ జార్ లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చిన్న అల్లం ముక్క వెల్లుల్లి దాల్చిన చెక్క యాలకులు లవంగాలు అందుగా పేస్ట్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇందులో కొంచెం వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మనం ఇంతకుముందు మనం ఫ్రై చేసుకున్న పాన్ లోనే గిన్నెలోనే కొంచెం ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై ఈ పేస్ట్ వేసుకున్నాం కదా ఇది కొద్దిసేపు ఫ్రై అవ్వాలి ఇందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి ఇందులో కొంచెం పసుపు ఇందులోనే కారం ఉప్పు కారం వేసుకోవాలి నేను కారంలో ఉప్పు వేసాను ఇప్పుడు ఈ మిక్చర్ అంతా కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందుల్ని కొంచెం కాజు పొడి యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఒక సెకండ్ ఇట్లా ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలని ఇందులో వేసుకోవాలి ఇది బాగా మిక్స్ చేసుకొని మనకి కొంచెం లిక్విడ్ లాగా ఉండాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి పైకి వచ్చేంత వరకు సిమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా ఉడికేటప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి వేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకొని నెక్స్ట్ సర్వ్ చేసుకోవడమే ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కర్రీ రెడీ ఇంకా మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే పన్నీర్ బటర్ మసాలా రెడీ